Hello, young friends. Today we are looking at a chapter, a story by Ruskin Bond, The Boy Who Broke the Bank. And this is part of the English syllabus in the Telangana Intermediate Second Year. Namaskaram andi, naa peru Uma Sudhir. Manam ivvala Telangana Intermediate Second Year English loka chapter anamata, The Boy Who Broke the Bank annadi Ruskin Bond dwara rayabadina oka katha chustamu. Chala swarasyamaina, chala simple aina oka katha. Now, Ruskin Bond, obviously a writer of British descent, very popular author. He has written a number of children's stories. Some of his stories are also based on the supernatural. They are of the thriller genre, basically stories which will kind of thrill you, leave in a bit of suspense as to what really happens. So I would really suggest that if you like reading those kind of stories, you should really try to read some of the Ruskin Bond stories. Ruskin Bond and aina British descent antamo ante aina vaala tata muttatalu Britain nunchi vachina vaallu anamata kaani aina kasooli ఇండియాలోనే బాన్ అయ్యారు పుట్టారు అది కసోలి అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది దాని తర్వాత ఆయన ఫస్ట్ నావెల్ ద రూమ్ ఆన్ ద రూఫ్ అన్నది 15 సంవత్సరాలు అంటే 17 ఇయర్స్ లోనే ఆయన రాశారు దాన్ని అండ్ ఆయనకి చాలా అవార్డ్స్ దొరికాయి అవన్నీ మనకు రాయడం అవసరం లేదు కానీ చాలా డిలైట్ఫుల్ స్టోరీస్ రాస్తారు పిల్లల కోసం రాస్తారు చాలా సస్పెన్స్ ఉన్నవి అట్లాంటివి రాస్తారనమాట ఒక విధంగా చూస్తే ఆకినరైన్ ఎట్లాంటి ఇండియన్ స్టోరీస్ చెప్తారో అట్లాగే ఈయన కూడా మంచి చిన్న స్టోరీస్ చెప్తారనమాట ఈ కథ మనము ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ అన్నది ఒక నతు అన్న ఒక బాయ్ గురించి అనమాట ఒక పొద్దున్న నుంచి ఇంకో పొద్దున్న దాకే 24 అవర్స్ ఒక టైమ్ స్పాన్ అనుకోవచ్చు ఆయన ఊడుస్తూ ఉన్నాడు ఆయనకి చాలా కోపం ఏంటంటే ఆయనకి జీతం దొరకలేదు అని అంటే ఇది ఒక బాల కార్మికుడు అనమాట ఈ బాల కార్మికుడు పనిచేస్తున్నాడు ఈయనకు జీతం దొరకలేదు అయ్యో 20 నెలకి 20 తేదీ అయిపోయింది ఆయన నాకు దొరకలేదు కదా అని ఫ్రెండ్ తోటి అంటున్నాడు ఫ్రెండ్ ఏమో నేను నీకు వేరే ఒకటి చూసి పెడతాను జాబ్ కనుక్కుంటాను అంటున్నాడు అక్కడి నుంచి మొదలవుతుంది చాలా రూమర్స్ అంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం వలన ఎట్లా రూమర్స్ హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది ఒకటి ఒక విషయం మనకు తెలిస్తే దాన్ని కొంచెం కూడా స్వారస్యం చేస్తాం కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ చేసేస్తాం అట్లా ఈయన ఒక మిస్సెస్ శ్రీవాస్తవ ఆయన ఆమె దగ్గర అంటాడు ఈయనకి జీతం దొరకట్లేదు అందుకనే ఈయనకి ఒక నౌకరీ ఇస్తారా మీ దగ్గర పని చేయొచ్చా ఊడ్చుకునే పని అంటారు అట్లాగే శ్రీవాస్తవ అది తన ఫ్రెండ్కి చెప్తుంది అది ఒక బార్బర్ షాప్కి వెళ్తుంది అట్లా అని ఒక ఆఫ్టర్నూన్ లోపలనే ఏమవుతుందంటే ఈ బ్యాంకు కూలిపోతుందట అంటే ఈయన జాడు చేసేది అక్కడ ఒక బ్యాంక్ లో కదా ఊడ్చేది ఆ బ్యాంకు కూలిపోతుందట అని అందరు కస్టమర్స్ వచ్చి అడగడము మళ్ళీ అక్కడ రాళ్ళు విసిగరేయడము అంతా గందరగోళం జరుగుతుంది అనమాట నెక్స్ట్ డే మళ్ళీ నత్తు వచ్చి చూసేటప్పుడు ఏంటి ఇక్కడ అంతా ఇట్లా ఉంది అని అనుకుంటాడు ఎందువల్ల ఇదంతా అయిందో ఏమో అన్నట్టు అట్లా ఎండ్ అవుతుంది అనమాట స్టోరీ దాన్ని చాలా స్వారస్యంగా ఉంటుంది లెట్ అస్ రీడ్ త్రూ ఇట్స్ బేసిక్లీ ఎ స్లైస్ ఆఫ్ ఇండియన్ లైఫ్ కైండ్ ఆఫ్ స్టోరీ స్టోరీ ఇన్ ఇట్స్ వెరీ స్వీట్ అండ్ interesting manner, slightly bordering on sarcasm, basically irony, bringing out how life in an Indian town is. It's in the town of People Nagar, which also, again, just like Malgudi in the world of R.K. Narayan, this is also an imaginative town called People Nagar. So, this is based imaginary on... Imaginary town. Yeah, and as Uma said, this is basically telling you about the damage that rumors can do, but it's told in a slightly light-hearted kind of manner. Natu grumbled to himself as he swept the steps of the People Nagar Bank, owned by Seth Govindram. So, two facts being told right in the first line. He used a small broom hurriedly and carelessly, and the dust, after rising in a cloud above his head, settled down again on the steps. As Natu was banging his pan against a dustbin, Sitaram, the washerman's son, passed by. నత్తు గ్రంబుల్డ్ అంటున్నారు గ్రంబుల్డ్ అంటే కోపంగా తనకు తానే మాట్లాడుకోవడం అనమాట నేను తను ఊడుస్తూ ఏంటి ఇట్లా నాకు అసలు జీతం ఇవ్వలేదంటే బ్యాంకులో ఆయన ఊడ్చే పనిచేస్తాడు సేత్ గోవిందరామ్ గోవిందరామ్ అన్నది ఆయన పేరు గోవిందరామే కానీ సేత్ అన్నది మనం ఇప్పుడు సేత్ అంటాం కదా ఎవరో పని చేసే వాళ్ళని వాళ్ళని అంటే ఒక మాలిక్ లాగా సేత్ గోవిందరామ్ అంటున్నారు చిన్న జాడుతోటి ఆయన ఊడుస్తున్నాడు అక్కడ అండ్ అంటే ఎట్లా ఊడుస్తున్నాడు అంటే చాలా కేర్లెస్ గా చేస్తున్నాడు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు పని మీద ఎందుకంటే ఆయన జీతం కరెక్ట్ గా దొరకలేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదు అప్పుడు ఆయన ఫ్రెండ్ అనమాట ఒకటి వాషర్మ్యాన్స్ అని అంటే చాకలి చేస్తారు కదా వాళ్ళ కొడుకు వస్తున్నాడు అక్కడికి సీతారాం వాజ్ ఆన్ హిస్ డెలివరీ రౌండ్ హి హాడ్ ఎ బండిల్ ఆఫ్ ఫ్రెష్లీ ప్రెస్డ్ క్లోత్స్ బ్యాలెన్స్డ్ ఆన్ హిస్ హెడ్ అంటే బట్టలు ఇవ్వడానికోసం అంటే వాళ్ళు వాష్ చేసేసి చాకలి కదా వాళ్ళు ఫ్రెష్ చేసేసి మళ్ళీ బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం ఈ బాబు వెళ్తున్నాడు అన్నమాట డోంట్ రేస్ సచ్ డస్ట్ హి కాల్డ్ అవుట్ టు నట్టు ఆర్ యు అనాయిడ్ బికాజ్ దే ఆర్ స్టిల్ రిఫ్యూజింగ్ టు పే యు ఎన్ ఎక్స్ట్రా 2 రూపీస్ ఎ మంత్ ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ కంప్లైన్ ది స్వీపర్ బాయ్ ఐ హావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే అండ్ దిస్ ఇస్ ద 20th ఆఫ్ ద మంత్
who would think a bank would hold up a poor man's salary? As soon as I get my money, I am off. Not another week I work in this place. And Natu banged the pan against the dustbin several times just to emphasize his point and giving himself confidence. అంటే నత్తు అంటున్నాడు అన్నమాట, ఎందుకు డోంట్ రైస్ సచ్ డస్ట్ అంటే దానికి రెండు మీనింగ్స్ ఉండొచ్చు, ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నావు దాని గురించి అన్నట్టు కూడా ఉండొచ్చు, డస్ట్ కూడా అక్కడ రైజ్ అవుతుంది కదా దాన్ని కూడా అంటారనమాట. అంటే నువ్వు చాలా కోప్పడకు, మీకు నీకు ఇంకా ఎక్స్ట్రా 2 రూపీస్ నువ్వు అడిగావు కదా జీతం పెంచడానికి అడిగావు కదా అది ఇవ్వట్లేదా అని అడుగుతున్నాడు ఆయన. అంటాడు అప్పుడు నత్తు అంటాడు, దాని గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నా రెగ్యులర్ జీతమే ఇవ్వలేదు, 20 అయిపోయింది ఇప్పటిదాకా నా రెగ్యులర్ జీతమే ఇవ్వలేదు, దానికి నేను దానికి వెయిట్ చేస్తున్నాను. ఒక పేదవాడి ఇది జీతాన్ని ఇట్లానే ఆపుతారు అనుకుని ఆయన ఏమంటున్నాడు, ఐఎమ్ ఆఫ్ ఆస్ సూన్ అస్ ఐ గెట్ మై మనీ, అంటే నా డబ్బులు వచ్చాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది OFF ఆఫ్ వస్తుంది, ఆఫ్ అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడానికి కోసం అనమాట. నాట్ అనదర్ వీక్ ఐ వర్క్, అంటే ఇంకా ఒక వారం కూడా ఇక్కడ నేనేం పని చేయను అని. జాడు ఉన్నప్పుడు ఒక ప్యాన్ కూడా ఉంటుంది కదా, దానిలో తీస్తాం కదా ఇట్లా కచరా అంతా, వాళ్ళు ఆ ప్యాన్ ని ఆయన దాని మీద కొడుతున్నాడట, అట్లా కొట్టి పాయింట్ ని ఎంఫసైజ్ చేయడానికి. అండ్ ఆయన కొంచెం కాన్ఫిడెన్స్, ఇట్లాంటి ప్లేస్ నేను వర్క్ చేయను అని చెప్పుకోవడం అనమాట, కాన్ఫిడెన్స్ తోటి చెప్పడం అనమాట. Well, I wish you luck, said Sitaram. I'll keep a lookout for any jobs that might suit you. And he plodded barefoot along the road, the big bundle of clothes hiding most of his head and shoulders. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు బాలకార్మికులు, ఆయన కూడా పనిచేస్తున్నాడు, ఈయన ఏమో జాడు చేస్తున్నాడు కదా ఊడ్చుతున్నాడు, ఆయన బట్టలు తీసుకెళ్తున్నారు వాళ్ళ ఫాదర్ది. ఆయన ఎంత పెద్ద బండిల్ అంటే ఆయన ఫేస్ కూడా అసలు కనపడట్లేదు అంట, అంత పెద్ద బండిల్ పెట్టుకుని ఆయన నడుస్తూ వెళ్తున్నాడు అట్లా అది చెప్తున్నారనమాట. సరే నేను నీకోసం చూస్తాను, ఏమైనా వేరేమైనా పని ఉంటే చెప్తాను అని చెప్తున్నాడు. At the fourth home he visited, Sitaram heard the lady of the house mention that he was in need of a sweeper. Tying his bundle together, he said, I know of a sweeper boy who's looking for work. He can start from next month. He's with the bank just now, but they aren't giving him his pay and he wants to leave. అంటే ఇక్కడ నాలుగు ఇల్లులు వెళ్ళిన తర్వాత ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఊడ్చే వాళ్ళు కావాలి అని ఒక మాట ఆయనకు వినిపడిందట. అప్పుడు ఆయన అంటున్నాడు నెక్స్ట్ మంత్ నుంచి రావగలుగుతారు, అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ ఆ రూమర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఈ బాబుకి సాలరీ ఇవ్వలేదు కాబట్టి ఆయన వేరే పని వెతుకుతున్నాడు, ఇప్పుడైతే బ్యాంకులు చేస్తున్నాడు కానీ వేరే వెతుకుతున్నాడు, మీకు నెక్స్ట్ మంత్ నుంచి వస్తాడు అని చెప్తున్నారు. సో యూ కెన్ సీ ద స్లైట్ ట్విస్ట్ విచ్ హస్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ బికాస్ హీ హస్ నాట్ బిన్ గివెన్ ద సాలరీ ఈవెన్ దో ఇట్ ఇస్ ద 20th ఆఫ్ ద మంత్. బట్ వాట్ ఈస్ హీ టెల్లింగ్ దెమ్, దే ఆర్ నాట్ గివింగ్ హిమ్ హిస్ పే, దట్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు పే హిమ్ హిస్ సాలరీ అండ్ దేర్ఫోర్ హీ వాంట్స్ టు లీవ్. సో దేర్ ఇస్ అ స్లైట్ డేవియేషన్ ఫ్రమ్ ది యాక్చువల్ ఫ్యాక్ట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే డిలే అవుతుంది అని కాకుండా ఆయనకి జీతం ఇవ్వట్లేదు వాళ్ళు అని అంటున్నాడు అనమాట. Is that so? Said Mrs. Srivastava. Well, tell him to come and see me tomorrow. And Sitaram, glad that he had been serviced to both a customer and his friend, hoisted his bag on his shoulders and went his way. Mrs. Srivastava had to do some shopping. She gave instructions to the Aya about looking after the baby and told the cook not to be late with the midday meal. Then she set out for the People Nagar marketplace to make her customary tour of the clothes shops. అంటే ఫస్ట్ టైం మిస్సెస్ శ్రీవాస్తవ అని కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆమె ఈయన సీతారాం అనేది ఫ్రెండ్ కదా, ఆయన ఇద్దరికి అంటే నా ఫ్రెండ్ పనికి వచ్చాను, కస్టమర్ కూడా పనికి వచ్చాను, ఖాతాదారులు కూడా పనికి వచ్చాను అని అనుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇంట్లో, అంటే అది మనకి స్టోరీకి అంత రిలెవెంట్ కాదు కానీ అంటే తనకు పాప, ఒక పాప ఉంది, పాపను చూసుకోమని ఆయాకి చెప్పేసి మళ్ళీ కుక్ అంటే కొంచెం డబ్బులు ఉన్న ఆవిడ అనమాట తను, కుక్ కూడా మీరు ఆల్మోస్ట్ ఆఫ్ ద ఆర్కే నారాయణ్ కైండ్ ఆఫ్ టెంప్లేట్ యు నో వేర్ యు కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ లైఫ్ అరౌండ్ దట్ యు నో యు క్రియేట్ స్మాల్ క్యారెక్టర్స్ హూ ఆల్సో హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ యూ జనరలీ ట్రై టు గివ్ దెమ్ ఫ్లెష్ ఇట్ అవుట్ ద కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ నాట్ కార్డ్ బోర్డ్ క్యారెక్టర్స్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ స్టోరీ వీ నౌ నో దట్ she has a small baby, there is also an eye on the house, so there is a bit of the back story also. And people Nagar marketplace ki customary tour antunnaru, customary tour ante eppudu velthu untaru, ippudu kuda velthunnaru textile market ki, akkada battala shop ki. A large shady tamarind tree grew at one end of the bazaar and it was here that Mrs. Srivastava found her friend Mrs. Bhushan sheltering from the heat. Mrs. Bhushan was fanning herself with a large handkerchief. She complained of the summer, which she affirmed was definitely the hottest in the history of People Nagar. She then showered Mrs. Srivastava a sample of the cloth she was going to buy and for 5 minutes they discussed its shade, texture and design. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక చింతపండు చెట్టు అట, పెద్ద చింతపండు చెట్టు బజార్ కి ఆ ఎండ్ లో ఉంటుందట, అక్కడే తను షెల్టరింగ్ ఫ్రమ్ ద హీట్ అంటే చాలా అంటే సమ్మర్ సీజన్ మనం అనుకోవాలి ఆ టైంలో ఆ
చెట్టు కింద తను ఉన్నారు ఒక పెద్ద హ్యాండ్ కర్చీఫ్ తోటి ఇట్లా ఇట్లా ఆ ఫ్యానింగ్ హర్సెల్ఫ్ అంటే మనం ఫ్యాన్ కి గాలి వస్తుంది కదా అట్లా కర్చీఫ్ తోటి చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఎప్పుడు ఒక అలవాటు ఉంటుంది కదా అందరికి, ఈసారి అండి చాలా ఎక్కువ అండి హీట్ ఎంత ఉంది అసలు ఎండ అసలు ఇప్పటికన్నా ఎప్పుడు ఎక్కువ లేదు అట్లా మాట్లాడతారు జనాలు రియల్ గా అట్లా కాకపోవచ్చు. అట్లాగే తను కూడా అంటుంది షీ అఫర్మ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ది హాటెస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పీపుల్ నగర్ అంటే ఇట్లాంటి ఎండ ఎప్పుడు చూడలేదు అంటుంది. అండ్ దెన్ షీ సేస్ ఇది నేను బట్ట కొన్నాను చూడండి అని. వీళ్ళు ఒక 5 నిమిషాలు ఏమనుకున్నారు దాని రంగు ఎట్లా ఉంది టెక్స్చర్ అంటే దాన్ని ముట్టుకోవడానికి ఎట్లా ఉంది అన్నది అండ్ దెన్ డిజైన్ దానికి డిజైన్ దానిపైన ఎట్లా ఉంది అని అంటే ఒక 2 లేడీస్ యూనో కామన్ గా మాట్లాడుకునే ఒక మాటలు మాట్లాడుకుంటున్నారు అనమాట. హావింగ్ ఎగ్జాస్టెడ్ దిస్ టాపిక్ మిసెస్ శ్రీవాస్తవ సెడ్ డు యు నో మై డియర్ దట్ సేట్ గోవిందరామ్స్ బ్యాంక్ కాంట్ ఈవెన్ పే ఇట్స్ ఎంప్లాయీస్. ఓన్లీ దిస్ మార్నింగ్ ఐ హర్డ్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ దిస్ స్వీపర్ హూ హాస్ నాట్ రిసీవ్డ్ హిస్ వేజెస్ ఫర్ ఓవర్ ఎ మంత్. నౌ యు సీ ద డిఫరెన్స్. నౌ though she mentions the sweeper but she has now made it from singular to plural. It says Govindram's bank can't even pay its employees, that is all the employees. Ante kavalan cheppadam kaadu kani oka human tendency anamata okadi cheppetappudu of exaggeration koncham exaggeration ayina emo delay ayindi 20 daaka raaled annadu tarvata babu sitaram emo ayanaki ivvaledu asalu jeetam annadu ippudu thane emo emantundi nenu vinnanu ee sweeper ki kuda vaadu salary ivvaledata అంటే ఎంప్లాయీస్ కంతా ఇవ్వట్లేదు అన్నట్టు తను తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఎగ్జాస్టెడ్ దిస్ టాపిక్ అంటే ఫస్ట్ టాపిక్ అయిన తర్వాత సెకండ్ టాపిక్ వెళ్ళడానికి ఎగ్జాస్ట్ అంటే ఖతం అవడం అన్నది ఎగ్జాస్ట్ అన్నది. షాకింగ్ రిమార్క్డ్ మిసెస్ భూషణ్. ఇఫ్ దే కాంట్ పే ద స్వీపర్ దే మస్ట్ బి ఇన్ ఎ బ్యాడ్ వే, నన్ ఆఫ్ ది అదర్స్ కుడ్ బి పేయింగ్ గెటింగ్ పేడ్ ఈదర్. సో షీ హాస్ యాడెడ్ హర్ ఓన్ ఐడియా దట్ అదర్స్ ఆల్సో వుడ్ నాట్ బి గెటింగ్ పేడ్ ఇఫ్ ద స్వీపర్ ఆల్సో ఈస్ నాట్ బీయింగ్ పేడ్. ముడిచే వాడికే వాళ్ళు జీతం ఇవ్వలేకపోతున్నారు అంటే బ్యాంక్ పరిస్థితి ఏముండొచ్చు అంటే నార్మల్ గా మనం అంతా మాట్లాడే మాటలేవి అదే అట్లా అంటున్నాను అనమాట. ఏం పరిస్థితి ఉండొచ్చు అంటే అందరికీ జీతాలు ఉండవేమో బ్యాంక్ పరిస్థితి ఏమవుతుందో అని అంటుంది. షీ లెఫ్ట్ మిసెస్ శ్రీవాస్తవ అట్ ద టామరిండ్ ట్రీ అండ్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ హస్బెండ్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కమల్ కిషోర్స్ ఫోటోగ్రాఫిక్ షాప్ టాకింగ్ విత్ ద ఓనర్. సో దేర్ యూ ఆర్ క్రైడ్ మిసెస్ భూషణ్, ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ ఫర్ ఆల్మోస్ట్ అన్ అవర్. వేర్ డిడ్ యూ డిసపియర్? Nowhere, replied Mr. Bhushan. Had you remained stationary in one shop, I might have found you. But you go from one shop to another like a bee in a flower garden. This is all small talk. చిన్న చిన్న క్యారెక్టర్స్ అందరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మిసెస్ శ్రీవాస్తవ తర్వాత మిసెస్ భూషణ్ వచ్చింది, భూషణ్ వచ్చి వాళ్ళ మిస్టర్ భూషణ్ ని కలవడానికి వెళ్తుంది. ఆయన ఎక్కడున్నారు? కమల్ కిషోర్ అన్న ఫోటోగ్రాఫిక్ షాప్ కి ఎదురుగా కూర్చొని ఓనర్ తోటి మాట్లాడుతున్నారు. అక్కడ అయ్యో మీరు గంట నుంచి కనపడలేదు అంటే నువ్వు ఒక్క చోట ఉండవు కదా ఇట్లా ఇట్లా తిరుగుతూ. సో బేసికల్లీ వాట్ రస్కిన్ బాండ్ ఇస్ డూయింగ్ ఇస్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ అట్మాస్ఫియర్ అబౌట్ ది లైఫ్ ఇన్ దిస్ టౌన్ కాల్ పీపుల్ నగర్. యు నో యు గెట్ ఎన్ ఐడియా అబౌట్ హౌ లైఫ్ ఇట్స్ నాట్ యాజ్ ఐ సెడ్ కార్డ్బోర్డ్ క్యారెక్టర్స్. ఇట్స్ నాట్ జస్ట్ సమ్ వన్ క్యారెక్టర్ టాకింగ్ టు అనదర్ క్యారెక్టర్. It is while there is life happening, bustling around in that marketplace. So when you see more characters, you get an idea. It must be a very busy kind of a marketplace. Bee in a flower garden. Ante oka poo meeda kuchodu kada bee itla 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 elthu untundi kada atlage aina nu bee in a flower garden laga itla itla tirugutune unnav ninnu ka etla pettukovali antunnaru. Don't start grumbling, the heat is trying enough. I don't know what's happening to people Nagar. Even the bank is about to go bankrupt. So now you see the exaggeration. Now, she is saying that the bank itself is going to go bankrupt. Bankrupt ante without any money at all. Ante kulipodam anamata. Oka collapse antaru kada. Daniki bankrupt ante asalu danlo dabbu lekunda eppudu avutundo danni manam bankrupt. Divala. Divala antam kada. Bank ki divala ayyindanta kada. Atla atlanti oka padam vaadutunnaru. Entante adi kuda common తన కాన్వర్సేషన్ మధ్యలోనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనమాట. డెలిబరేట్ గా ఎవరు చేయట్లేదు కానీ మన కాన్వర్సేషన్ లో ఎట్లా ఒక ఎగ్జాజరేషన్ వస్తుంది అనేది మనం చూడొచ్చు. గ్రంబ్లింగ్ అనేది సెకండ్ టైం వచ్చింది, తను కూడా గ్రంబుల్ చేస్తుంది, నతురం కూడా గ్రంబుల్డ్ అనే వర్డ్ వాడారు. అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ డెలిబరేట్ ఆన్ మిసెస్ భూషణ్స్ పార్ట్ టు సే దట్ ఇట్స్ నాట్ లైక్ డెలిబరేట్లీ షీ ఇస్ ట్రైయింగ్ టు లై, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద నేచర్ టు కైండ్ ఆఫ్ యు నో వాట్ హస్ బీన్ టోల్డ్ టు హర్ బై మిసెస్ శ్రీవాస్తవ. షీ ఇస్ వెరీ నేచురల్లీ ఎగ్జాజరేటెడ్ ఇట్. ఓ ఇఫ్ దే ఆర్ నాట్ పేయింగ్ ద సాలరీ, she automatically assumes that the bank is going bankrupt and therefore that's the term she uses to her husband. What's that? Asked Kamal Kishore, sitting up suddenly. Which bank? Now it is a Kamal Kishore, the photographic shop fellow. Why, the People Nagar Bank, of course. I hear they have stopped paying employees. Don't tell me you have an account there, Mr. Kishore. No. అంటే మీకు అక్కడ అకౌంట్ ఉందా? అసలు వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదట వాళ్ళ ఎంప్లాయీస్ కి అని చెప్తుంది. No, but my neighbor has, he exclaimed, and he called out over the new low partition to the keeper of the barber shop next door.
Deep Chand, have you heard the latest? The People Nagar Bank is about to collapse. You had better get your money out as soon as you can. So from bankrupt, now this person says it is about to collapse completely. Divala anadi tanandi. Next to ame ayane em antunadu kooli potundata bank. Bank kooli potund ante enti em asalu funds levu padipothundi annadu arudamantaru. Evaru antunaru idi photographic shop vala neighbor okaina barber shop. ఇవన్నీ పక్కన పక్కన ఉన్నాయి. లో పార్టీషన్ అంటే ఒక పార్టీషన్ మాత్రమే ఉంది, దానిపై నుంచి మాట్లాడొచ్చు అన్నమాట నెక్స్ట్ షాప్ లో. సో ఈవెన్ వైల్ యు ఆర్ రీడింగ్ యు ఆర్ ఏబుల్ టు పిక్చరైజ్ ది కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ దట్ పీపుల్ నగర్ మార్కెట్ ప్లేస్. అండ్ దీప్ ఈయన దీప్ చంద్ కి అక్కడ ఒక అకౌంట్ ఉంది, అందుకని నువ్వు తొందరగా వెళ్ళి నీ డబ్బులు తీసేసుకో అంటున్నారు. దీప్ చంద్ వాస్ కటింగ్ ద హెయిర్ ఆఫ్ అన్ ఎల్డర్లీ జెంటిల్మెన్ వాస్ సో స్టార్టల్డ్ బికాస్ ఆబ్వియస్లీ హి వాస్ షాక్డ్ బికాస్ హిస్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఇస్ డిపాజిటెడ్ ఇన్ దట్ పీపుల్ నగర్ బ్యాంక్ దట్ ఇస్ హ్యాండ్ షుక్ and he nicked his customer's right ear. Startled anadi sudden ga oka surprise oka shock oka bayam bayandolana undochu adan valla ayana chey kuda itla kadilindata dan valla nick ante chinna cut anadi daniki nick antaru nicked his customer's right ear. The customer yelped with pain and distress, pain because of the cut and distress because of the awful news he had just heard. With one side of his neck still unshaven, almost like a comedy movie, he sped across the road to the general merchant store where there was a telephone. He dialed Seth Govindram's number. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆ కస్టమర్ కూడా విత్ పెయిన్ అండ్ డిస్ట్రెస్ రెండు విషయాలు చెప్తున్నారు. పెయిన్ అంటే నొప్పి, ఎందుకు ఇక్కడ కట్ అయింది కదా, ఇయర్ కట్ అయింది కదా అందుకని నొప్పి. డిస్ట్రెస్ ఎందుకంటే చాలా దుఃఖం అనమాట, అయ్యో ఇట్లా అయిపోయిందా అన్నది ఒక ఆయనకు ఒక ఏమన్నారు బాధ. దాంతో ఆయన అక్కడ నుంచి హాఫ్ షేవింగ్ దాంతో మీరు అనుకోవచ్చు అంటే హాఫ్ ఇట్లా షేవింగ్ క్రీమ్ పెట్టి ఉండొచ్చు, హాఫ్ దాంతో ఆయన అక్కడ నుంచి పరిగెత్తి ఒక ఫోన్ కి, అప్పుడు మొబైల్స్ అవి లేవు కదా అందుకని టెలిఫోన్ అన్నది దుకాణంలో ఉంటది, అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు ఎవరికి, గోవిందరామ్ సేట్ గోవిందరామ్ కి అంటే బ్యాంక్ ఓనర్ కి. ది సేట్ వాస్ నాట్ అట్ హోమ్, సో యూ ఆల్సో ఇమాజిన్ గెట్ ద ఐడియా దట్ ఇట్స్ ఎ స్మాల్ టౌన్, సో ఈవెన్ ఎ నార్మల్ కస్టమర్ విల్ హ్యావ్ ది నంబర్ ఆఫ్ the owner of the bank. So it's a very small town kind of setup. In a normal city, etc., nobody will have the number of the owner of the bank itself. The Seth was not at home. Where was he then? The Seth was holidaying in Kashmir. Oh, was that so? The elderly gentleman did not believe it. He hurried back to the barber shop and told Deep Chand, the bird has flown. Seth Govindram has left town. Definitely it means a collapse. And then he dashed out of the shop, making a beeline for his office and checkbook. So, because he has gone to Kashmir, he has been told, he thinks Seth Govindram has escaped from People Nagar, leaving his bank which has completely collapsed, and all the money of the depositors which is there of the account holders is now unsafe. That is the impression this person gets. And ee Deep Chand ayana em antunnadu ante kaadu Deep Chand kaadu customer, yeah Deep Chand customer atla half shaving ellaadu kada phone chesetappudu vaadu annaratta kaadu Govindram anna Sethu కశ్మీర్ కి హాలిడే అంటే ఈయన నమ్మలేదు. ఏమనుకుంటున్నాడు, ద బర్డ్ హాస్ ఫ్లోన్ అంటే పక్షి పంచి ఉడిగి అంటాం కదా, అంటే ఇక్కడ నుంచి పారిపోయాడు అని అనుకుంటున్నారు. ఎందువలన అంటే బ్యాంకు కొలాప్స్ అయిపోయి ఉంటుందేమో, అసలు దానికి దివాలా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఆయన ఇక్కడ నుంచి పారిపోయారు అని అనుకుంటున్నారు. దెన్ ఈ డాష్ అంటే చాలా స్పీడ్ తోటి వెళ్ళడం అనమాట, మేకింగ్ ఎ బీ లైన్ ఫర్ హిస్ ఆఫీస్ ఇన్ చెక్ బుక్. బీ లైన్ అంటే స్ట్రైట్ గా ఆఫీస్ కి వెళ్ళి చెక్ బుక్ తీసుకోవడం, దానికి బీ లైన్ అంటారు, సరళ రేఖ బీ లైన్ అంటే. ద న్యూస్ స్ప్రెడ్ త్రూ ద బజార్ విత్ ద రాపిడిటీ ఆఫ్ ఎ ఫారెస్ట్ ఫైర్. ఫ్రమ్ ది జనరల్ మర్చెంట్స్ ఇట్ ట్రావెల్ టు ద షాప్, circulated amongst the customers and then spread with them in various directions to the beetle seller, the tailor, the free vendor, the jeweler, the beggar sitting on the pavement. Just about everyone in People Nagar marketplace. So you also get with the description of various people, you get an idea about the different kinds of people who are in that marketplace at that point in time. అంటే ఇక్కడ rapidity of a forest fire అంటే అడవిలో ఒకటి ఒకసారి మంట తగులితే అసలు వెళ్తూనే ఉంటుంది అనమాట, దాన్ని ఆపడం చాలా డిఫికల్ట్ గా ఉంది. అట్లాగే ఈ రూమర్ కూడా అందరికీ తెలిసిపోయింది ఈ విలేజ్ లో అన్ని డైరెక్షన్ లో. బీటల్ సెల్లర్ అంటే పాన్ అమ్మేవాళ్ళు, టైలర్ అంటే దర్జీ, అట్లాగే ఫ్రీ వెండర్ అంటే ఏమైనా సామాన్లు అమ్ముకునే వాళ్ళు, జ్యువెలర్ అంటే మళ్ళీ బంగారం అట్లాంటి పని చేసేవారు, బెగ్గర్ అంటే భిక్షం అడుగుకునే వాళ్ళకు కూడా అది తెలిసిపోయిందట. అది కొంచెం హ్యూమరస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, హాఫ్ షేవన్ వెళ్ళిపోతున్నాడు అట్లా అవన్నీ మనం చూసుకోవాలి. Old Ganpat, the beggar. So the beggar also has been given a character, a personality, a name. Had a crooked leg. He had been squatting on the pavement for years calling for alms. In the evening, someone would come with a barrow and take him away. He had never been known to walk.
But now, on learning that the bank was about to collapse, Ganpat astonished everyone, leaping to his feet and actually running at top speed in the direction of the bank. It soon became known that he had 1,000 rupees in savings. So, humor, even though the news is distressful at this point in time. So, they, because of this news, they realized that after so many years, they realized that this Ganpat, who all these years everyone thought could not walk, could actually not just walk, he could actually run. And number two, even he had 1,000 rupees in savings account at the People Nagar Bank. అంటే ఈ ఓల్డ్ గణపతి అన్న బెగ్గర్ కి కూడా మనం ఒక పేరు ఇచ్చారు ఈ ఆథరు. మళ్ళీ ఆయనకి వంకరగా ఉంటుందట కాళ్ళు, దానివల్ల ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా తొడని ముడుచుకొని కూర్చొని ఉంటాడట ఒక దాని మీద. ఇన్ఫాక్ట్ ఈవినింగ్ వస్తే వాళ్ళు బ్యారో, బ్యారో అంటే ఏంటి, వీల్స్ తోటి మనం కచరా తీయడానికి కోసం ఉంటుంది కదా, దానిలో కూర్చోబెట్టుకుని ఆయన తీసుకువెళ్తే గనక ఆయన లేవడు. కానీ ఈ న్యూస్ విన్నాక ఆయన ఏమేసాడు, ఏం చేశాడు, ఇమీడియట్ గా లేచి పరిగెత్తడం మొదలు పెట్టాడట. ఎందువల్ల అని తర్వాత డైరెక్షన్ ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు, బ్యాంక్ వైపు వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆయనకి 1,000 రూపాయలు ఆ అకౌంట్ లో ఉన్నాయి అన్నది. మెన్ స్టూడెంట్ గ్రూప్స్ అండ్ స్ట్రీట్ కార్నర్స్ డిస్కసింగ్ ద సిచ్యువేషన్. పీపుల్ నగర్ సెల్డమ్ హ్యాడ్ ఎ క్రైసిస్, సెల్డమ్ ఆర్ నెవర్ హ్యాడ్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఆర్ డ్రాట్. అండ్ ది ఇమినెంట్ క్రాష్ ఆఫ్ ద పీపుల్ నగర్ బ్యాంక్ set everyone talking and speculating and rushing about in a frenzy. Some boasted of their farsightedness, congratulating themselves on having already taken out their money or on never having put any in. Others speculated on the reasons for the crash, putting it all on the excesses indulged in by Seth Govindram. The Seth had fled the state, said one. He had fled the country, said another. He was hiding in People Nagar, said a third. He had hanged himself from the tamarind tree, said a fourth, and had been found that morning by the sweeper boy. So you can see the number of conspiracy theories, speculation that everyone was indulging in, and the fact that this is something very unnatural and something new for People Nagar. People Nagar is not a place where you would have these kind of news floating around, but this was something new. ఎప్పుడైనా పెద్ద ఒక స్వారస్యమైన విషయం జరిగేటప్పుడు అందరు ఇక్కడ నుంచొని గ్రూప్ గ్రూప్ గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా రోడ్ పైన, అట్లాగే అక్కడ కూడా అన్ని స్ట్రీట్ కార్నర్స్ లో అందరు నుంచొని మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే ఎప్పుడు కూడా సెల్డమ్ అంటే చాలా రేర్ గా అన్నది అర్థం అన్నమాట. అక్కడ ఎప్పుడు కూడా క్రైసిస్ అన్నది పెద్ద గందరగోళం జరిగేది అసలు కాదు. అక్కడ భూకంపము రాదు, అక్కడ వరదలు రావు, డ్రౌట్ అంటే కరువు కూడా రాదు అన్నది అంటున్నారు. వరద ఫ్లడ్స్ అంటే వరదలు, భూకంపము మళ్ళీ డ్రౌట్ అంటే కరువు అన్నమాట. అండ్ ది ఇమినెంట్ క్రాష్ అంటే ఇట్లా సంభవించబోతోందేమో, ఆ కొలాప్స్ కూలిపోతోందేమో పీపుల్ నగర్ బ్రాంచ్ అన్నది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. స్పెక్యులేటింగ్ అంటే ఇట్లా సంభవించవచ్చు, ఇట్లా ఒక పాసిబిలిటీ వచ్చు అని అందరూ మాట్లాడుకునేది స్పెక్యులేషన్ అంటాము. అండ్ రషింగ్ అబౌట్ ఇన్ అ ఫ్రెన్జీ అంటే ఒక ఒక టెన్షన్ తోటి అందరు ఇట్లా అట్లా వెళ్ళడం. బోస్టెడ్ అంటే వాళ్ళు బడాయి చెప్పుకోవడం అనమాట, నాకు చాలా దూరదృష్టి ఉంది, నేను అక్కడ అసలు డబ్బులే ఇయ్యలేదు అని ఒకళ్ళు అంటారు. నేను అసలు తీసేశాను, నాకు ఇవన్నీ తెలుసు, ఇట్లా అవుతుందని తెలుసు, అందుకని తీసేశాను అని. అండ్ ఎందువల్ల జరిగి ఉండొచ్చు, ఎట్లా ఇట్లాంటిది అన్నదానికి చాలా ఒక థియరీసే వాళ్ళు చెప్పేశారు, 4 థియరీస్ చెప్తున్నారు. ఏంటంటున్నారు, ఈ సేతేమో ఆ స్టేట్ నుంచి ఆ రాజ్యం నుంచి పారిపోయారేమో అని ఒకరు అంటున్నారు. ఇంకోళ్ళు దేశం నుంచే పారిపోయారేమో అంటున్నారు. ఇంకోళ్ళు కాదండి, ఎక్కడ పారిపోలేదు, మన పీపుల్ నగర్ లోనే ఉన్నాడు, అక్కడ హైడ్ చేస్తున్నారు అంటున్నారు. నాలుగు ఆయన ఊరేసుకొని చనిపోయారట. అదేంటి ఆ టామరింట్రీ, అక్కడ మనకి ఇది ఇమ్లీ చెట్టు ఉంది కదా, అక్కడే చెప్తున్నారు, అక్కడే ఉన్నట. దానిలో కూడా ఏమన్నారు, ఈ స్వీపర్ బాయ్ నత్తు దగ్గర నుంచి మన స్టోరీ స్టార్ట్ అయింది కదా, ఆయనే చూసాడట బాడీ ఉందట అని కూడా చెప్పేస్తున్నారు కొంచెం మంది. బై నూన్ ద స్మాల్ బాయ్ బ్యాంక్ హెడ్ గాన్ త్రూ ఆల్ ఇట్స్ రెడీ క్యాష్ అండ్ ది హారెస్ట్ మేనేజర్ వాజ్ ఇన్ అ డైలమా. అంటే ఆ బ్యాంక్ నుంచి అందరు డబ్బులు తీసేశారు, మళ్ళీ ఆ మేనేజర్ చాలా హారెస్ట్ గా ఉన్నాడు, అంటే చాలా ఒక దువిధలో ఉన్నాడు అనమాట. డైలమా అంటే దువిధ. ఎమర్జెన్సీ ఫండ్స్ కుడ్ ఓన్లీ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్ సమ్ 30 miles డిస్టెంట్ అండ్ హీ వాజంట్ ష్యూర్ హీ కుడ్ పర్సూయిడ్ ద క్రౌడ్ టు వెయిట్ టిల్ దెన్. అంటే ఇంకొక బ్యాంక్ నుంచి మనం డబ్బులు బ్రాంచ్ నుంచి తీసుకుని రావాలంటే 30 miles దూరంలో ఉందట. ఓకే, అండ్ అక్కడ నుంచి డబ్బులు తీసుకుని వచ్చేదాకా ఈ క్రౌడ్ ఆగేటట్టు లేరు, ఎందుకంటే అందరికీ చాలా టెన్షన్. మళ్ళీ దెర్ వాజ్ నో వే ఆఫ్ కాంటాక్టింగ్ సేత్ గోవిందరామ్ ఆన్ హిస్ హౌస్ బోట్ ఇన్ కశ్మీర్. అప్పుడు సెల్లులు ఉండవు కదా, హౌస్ బోట్ లో ఉన్నారు. హౌస్ బోట్ అంటే ఏంటి, కశ్మీర్ లో నీళ్ల పైన బోట్ ఉంటది కదా, దానిలో ఆయన ఉన్నారట. అక్కడ ఆయనని కాంటాక్ట్ చేయడానికి ఏం సందర్భం అంటే వాళ్ళకి ఏం ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఇంకా టెన్షన్ అయిపోతున్నారు. పీపుల్ వర్ టర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ ది కౌంటర్స్ అండ్ టోల్డ్ టు రిటర్న్ ది ఫాలోయింగ్ డే. దే డిడ్ నాట్ లైక్ ది సౌండ్ ఆఫ్ దట్ అండ్ సో దే గ్యాదర్డ్ అవుట్ సైడ్ ఆన్ ది స్టెప్స్ ఆఫ్ ది బ్యాంక్ షౌటింగ్ గివ్ us our money or we will break in.
on fetch the seat. We know he is hiding in a safe deposit locker. Mischief makers who did not have a paisa in the bank joined the crowd and aggravated their mood. So there was a lot of, you know, this kind of commotion taking place at the bank. అంటే డబ్బులు ఇవ్వము అని చెప్పేటప్పటికి అందరూ బయటకు వచ్చి స్లోగన్స్ ఇస్తున్నారన్నమాట. బ్యాంకు మీరు మాకు డబ్బులు మాకు ఇవ్వండి, లేకపోతే మేము లోపలికి వచ్చిస్తాము, ఆయన సేతుని తీసుకొని రండి, ఆయన లోపల సేఫ్ డిపాజిట్ లాకర్ అంటే ఏంటి, బ్యాంక్ లోపల ఇట్లా డిపాజిట్స్ ఉంటాయి అనమాట, సేఫ్ ఉంటది, దాని లోపల మనము ఆ నగలు అట్లాంటివి అందరు పెట్టుకుంటారు, దానిలో కూర్చున్నాడేమో అని మాట్లాడుతున్నారు కొంచెమంది. ఈ లైన్ చూడండి, మిస్చిఫ్ మేకర్స్ హు డిడ్ంట్ హావ్ ఎ పైసా ఇన్ ద బ్యాంక్ జాయిన్ ద క్రౌడ్ అండ్ అగ్రవేటెడ్ ద మూవ్. అంటే డబ్బులు అక్కడ డిపాజిట్ చేయని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాలా అక్కడ గందరగోళం వచ్చి ఒక టెన్షన్ కి యాడింగ్ చేస్తున్నారు అన్నమాట. ది మేనేజర్ స్టూడ్ అట్ ద డోర్ అండ్ ట్రై టు ప్లకేట్ దెమ్. హి డిక్లేర్డ్ దట్ ద బ్యాంక్ హడ్ ప్లెంటీ ఆఫ్ మనీ బట్ నో ఇమ్మీడియట్ మీన్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇట్. హి అర్జ్ దెమ్ టు గో హోమ్ అండ్ కమ్ బ్యాక్ ది నెక్స్ట్ డే. వి వాంట్ ఇట్ నౌ, చాంటెడ్ సమ్ ఆఫ్ ది క్రౌడ్. నౌ 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 అండ్ ఎ బ్రిక్ హర్టల్డ్ త్రూ ద ఎయిర్ and crashed through the plate glass window of the People Nagar Bank. So there is this kind of arson kind of thing, you know, people are kind of indulging in vandalism. అంటే ప్లకేట్ అనేది ఇక్కడ ఏంటంటే వాళ్ళని కోపాన్ని తగ్గించడానికి ఆయన మాట్లాడుతున్నాడు అని ఒక వర్డ్. అట్లాగే హర్టల్డ్ బ్రిక్ హర్టల్డ్ అంటే చాలా స్పీడ్ తోటి హెవీ దాన్ని ఇట్లా విసిరేస్తే దాన్ని హర్టల్ అంటారు. Natu arrived next morning to sweep the steps of the bank. So the action is ended now and we are now on to the next day. He saw the refuse and the broken glass and the stones cluttering the steps. Raising his hands in a gesture of horror and disgust, he cried, "Hooligans, sons of donkeys. As though it isn't bad enough to be paid late, it seems my work has also to be increased." He smote the steps with his broom, scattering the refuse. ఇక్కడ నత్తు నెక్స్ట్ మార్నింగ్ అంటే ఇదంతా డ్రామా అయిపోయింది అనమాట. వీళ్ళు రాళ్ళు విసిరేయడం అంతా ఏం జరిగిందని అది ఆయనకి తెలియదు. పొద్దున ఊడిచేసి ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ మార్నింగ్ కి సీన్ జరుగుతుంది అనమాట. అక్కడ ఆయన వచ్చేటప్పుడు ఎట్లా ఉంది, అక్కడ అంతా బ్యాంక్ దగ్గర అంతా స్టెప్స్ ని ఫస్ట్ ఊడుస్తారు కదా, అక్కడ ఏముంది, రెఫ్యూజ్ అంటే అంత రబ్బిష్ వేస్ట్ అంతా ఉన్నదాన్ని రెఫ్యూజ్ అంటాము. అండ్ బ్రోకెన్ గ్లాస్, ఎందుకు బ్రోకెన్ గ్లాస్, ఎవరో బ్రిక్ విసిరేశారు కదా, అక్కడ గ్లాస్ ది బ్యాంక్ లో ఉన్నది, అది కూడా పగిలిపోయింది కాబట్టి అక్కడ అంతా గ్లాస్ ఉంది. అండ్ స్టోన్స్ క్లటరింగ్ ది స్టెప్స్ అంటే చాలా మంది తర్వాత రాళ్ళు కూడా విసిరేసారు. అండ్ క్లటరింగ్ అంటే చాలా అక్కడ పడి ఉంటే దాన్ని క్లటర్ అంటాం అన్నమాట. Good morning, Natu, said the washerman's boy, getting down from his bicycle. Are you ready to take up a new job from the first of next month? You will have to, I suppose, now that the bank is going out of business. దాని ముందు ఆయన ఆల్రెడీ కోపడ్డాడు అన్నమాట ఈ నత్తు. ఏంటి వీళ్ళు, నాకు అసలు జీతం కూడా ఇవ్వట్లేదు, కానీ సన్స్ ఆఫ్ డాంకీస్ అంటే గాడిదల కొడుకులు అన్నట్టు ఒక గాలి ఇస్తున్నాడు. అక్కడ మాటలు ఆయన అట్లా ఉన్నాయి, ఆయనది కోపం అంత ఉందన్నమాట. అండ్ నాకు అసలు జీతమే ఇవ్వట్లేదు, ఇప్పుడేమో నా పనిని కూడా ఎక్కువ చేశారు అనుకుని ఆ బ్రూమ్ తోటి కొడుతున్నాడు. స్మోట్ అన్నది ఒకటి ఇంట్రెస్టింగ్ వర్డ్ గా ఉంది, దాని అంటే గట్టిగా కొట్టడం అనమాట, జాడు తోటి అట్లా గట్టిగా కొట్టడం. అప్పుడు ఆయన ఫ్రెండ్ మళ్ళీ వస్తున్నాడు సీతారాము. ఆయన అడుగుతున్నాడు, నువ్వు కొత్త జాబ్ కి రెడీగా ఉన్నావా, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నీకు కొత్త జాబ్. ఆయన మాట్లాడుకున్నాడు కదా మిస్సెస్ శ్రీవాస్తవ తోటి, దానికోసం ఆయన చెప్తున్నాడు. అండ్ ఏమంటున్నాడు, ఇప్పుడు బ్యాంకు కూడా మూవ్ అయిపోతుంది కదా అంటున్నాడు. నత్తు చాలా సర్ప్రైజ్ గా వింటాడు. హౌ ఇస్ దట్ సర్ నత్తు, హావెంట్ యు హర్డ్, వెల్ యు హాడ్ బెటర్ వెయిట్ హియర్ అంటిల్ హాఫ్ ద పాపులేషన్ ఆఫ్ పీపుల్ నగర్ అరైవ్స్ టు క్లెయిమ్ దేర్ మనీ. And he waved cheerfully. He did not have a bank account and sped away on his cycle. Natu went back to sweeping the steps, muttering to himself. When he had finished his work, he sat down on the highest step to await the arrival of the manager. He was determined to get his pay. Who would have thought the bank would collapse, he said to himself and looked thoughtfully into the distance. I wonder how it could have happened. So when you read the last sentence, you're almost left with a smile on your face because you know why it happened. But Natu, with who the story actually started and ends, he has no idea why, whatever happened, why it happened. అంటే సీతారాం అంటున్నాడు కదా బ్యాంకు మూయపోతుంది, నీకు కొత్త జాబ్ కావాలి అంటే అది ఇట్లా అంటున్నాడు. అప్పుడు ఈయన అంటాడు, అరే నీకు తెలీదా ఈ బ్యాంకులో యూనో ఈ పీపుల్ నగర్ లో హాఫ్ ద పాపులేషన్ ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తారు డబ్బులు అడుగుకోవడానికి, వాళ్ళ డబ్బులు ఇక్కడ చేశారని అని ఆయన చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి బ్యాంక్ లో డబ్బులు లేవు కాబట్టి, డిపాజిట్ లేవు కాబట్టి హీ వేవ్డ్ చియర్ఫుల్లీ అంటే సంతోషంగానే వేవ్ చేస్తున్నాడు. ఎంత ఎందుకంటే హీ డిడ్ నాట్ హావ్ ఎ బ్యాంక్ అకౌంట్. కొంచెం హ్యూమర్ అనమాట అక్కడ. నత్తు మళ్ళీ వెళ్ళి జాడు చేసుకుంటూ మటరింగ్ టీమ్స్ అంటే చిన్నగా మాట్లాడుకోవడం దాన్ని అంటారు. అండ్ ఈ సేస్ దాని తర్వాత పని అయిన తర్వాత
ఆ స్టెప్స్ లో పైన కూర్చొని వెయిట్ చేస్తున్నారు మేనేజర్ కోసం. వస్తే నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. అరే కానీ ఇది ఎట్లా అయిపోయింది, బ్యాంక్ ఎట్లా కూలిపోయింది అని మనసులో అనుకుంటున్నాడట. అప్పుడు ఐ వండర్ హౌ ఇట్ కుడ్ హావ్ హ్యాపెన్డ్ అంటే, అంటే ఆయన ఆయనతోటి ఈ కథ స్టార్ట్ అవుతోంది ముగిస్తోంది కూడా ఆయన చెప్పిన మాటలతోటే ఈ రూమర్ ఒక విధంగా స్టార్ట్ అయింది. ఆయన దానికి కాంట్రిబ్యూట్ చేయలేదు, ఆయన చెప్పింది ఫ్యాక్చువల్ గానే చెప్పాడు కానీ అట్లా అయింది. అది ఒక హ్యూమర్ తోటి మనము ఎండ్ అవుతున్నాం. ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ దట్ నార్మల్లీ పీపుల్ హూ హావ్ మనీ ఆర్ నోన్ టు బి కైండ్ ఆఫ్ యు నో మోర్ హ్యాపీ, బట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ద పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ ఆల్సో ఇంప్లాయింగ్ దట్ హీ డజంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్ అండ్ పుట్ ఇట్ అవుట్ దేర్ ఈస్ యాక్చువల్లీ మచ్ మోర్ చీర్ఫుల్, వేర్ యాజ్ ద పీపుల్ హూ హాడ్ ఎన్ అకౌంట్ దేర్ వర్ ద పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ sense of crisis and distress at that point in time. So this is this very interesting story by Ruskin Bond. The questions that you will get essentially will talk about the kind of rumor mongering, will ask you about the details of the story, who said what to what and what it led to. Those will be some of the questions. డైరెక్ట్ గా క్వశ్చన్స్ గా కూడా రావచ్చు. వై డిడ్ నతు గ్రంబుల్ టు హింసెల్ఫ్, ఎందువల్ల అంటే మీరు చెప్పాలన్నమాట. దాంట్లో ఏం చెప్పాలి, ఆయనకి జీతం లేట్ అయిందట, చాలా తక్కువ ఉంది, ఆయన జీతం ఎక్కువ కావాలని అడుగుతున్నాడు, ఇవన్నీ విషయాలు మనం చెప్పాలి అక్కడ. దాని తర్వాత సెపరేట్ గా క్వశ్చన్స్ లాగా అడగవచ్చు. అందుకని మీరు ఈ స్టోరీని చదివి విని మనం చెప్పేటప్పుడు వింటే మీకు అది ఐడియా ఉంటుంది ఏం జరిగింది అసలు కథలో అని. రెండో టైప్ ఏమొస్తుందంటే పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని నుంచి వాళ్ళు కాంటెక్స్ట్ అడుగుతారు అన్నమాట ఏం జరిగింది అనేది కాంప్రిహెన్షన్ లాగా. యా, సో దోస్ విల్ ఆల్సో బి కమింగ్ ఇన్ సెక్షన్ బి ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. సో ఇఫ్ యు నో ద స్టోరీ వెల్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యాక్చువల్లీ బీయింగ్ ఏబుల్ టు ఆన్సర్ ది కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. యు నో వాట్ వాస్ ద కంప్లైంట్ ఆఫ్ ద స్వీపర్ బాయ్, where was the sweeper boy working. So these are very very basic facts which would be there in the paragraph which will be given to you. But even if it is not, if you know the story well, that will not be a problem in answering you those questions. You must know the story well. Yeah. Actually, you must know the story well. Meeka kata telisundali. People nagar branchu, mali ye character peru ulu enti, vaallu em chese vaallu, vaallu etla contribute chesari ee rumor ki, etla ee rumor perigindi, avanni mee mind lo undali. Even small details like, you know, where did Sitaram, Seth Govindaram had gone, that he had gone to Kashmir on a holiday. Even those kind of small details, you should know, because when you mention those small details, it actually will help make your look your answer look that much better. ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మీరు కాశ్మీర్ లో ఒక బోట్ లో ఉన్నారు కాబట్టి, హౌస్ బోట్ లో ఉన్నారు కాబట్టి ఆయనను కాంటాక్ట్ చేయలేకపోయారు, కాశ్మీర్ కి వెళ్ళారు, అందువల్ల ఇంకా పానిక్ పెరిగిపోయింది అందరికి అన్నది, అలాంటి డీటెయిల్స్ మనం చెప్పాలి. రైట్, ఓకే. సో దాట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆఫ్ దిస్ స్టోరీ ద బాయ్ హూ బ్రోక్ The Bank by Ruskin Bond is concerned. Hope you have understood it very, very clearly. Do revise the story by going through the story all over again, underlining the keywords. That will only help you prepare the story better for the examination. All the best to you. Thank you very much for watching. Thank you for watching.